రేపట్లో సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత భేటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ నోటీసులపై చర్చ ఎమ్మెల్సీ కవిత ఇంటికి పార్టీ నేతల క్యూ భద్రత పెంచిన పోలీసులు ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం బీజేపీకి లేదు చేసిన పాపాలు పండుతున్నాయన్న విజయశాంతి పర్యావరణ అనుమతులు వచ్చాకే బందర్ పోర్ట్ పనులు పేర్ని నాని ప్రకటనతో ఏకీభవించిన ఎంపీ బాలసౌరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచార యత్నం అక్కినేని ఆసుపత్రిలో ఈడీ సోదాలు విదేశీ పెట్టుబడులపై అధికారుల ఆరా వరలో స్మోక్ ఫ్రీ జోన్ గా ద్వారక తిరుమల ఏలూరు కలెక్టర్ ఆదేశాలతో అధికారుల చర్యలు రేపు రాత్రి తిరుపతికి రాష్ట్రపతి ముర్ము ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ ललितांबा कॉम्प्लेक्स लोकी 142 షాపుల తరలింపు కోర్టు ఆదేశాలతో శ్రీశైలంలో లక్కీ డిప్ కు ఏర్పాట్లు కోనసీమలో బోర్డు తిప్పేసిన కార్తికేయ బిల్డింగ్ సొసైటీ ఎక్కువ మొత్తంలో వడ్డీ ఆశ చూపి 7 కోట్ల స్కామ్ నాలుగేళ్ల తర్వాత ఒకే వేదికపై నల్లారి సోదరులు కిరణ్ కిషోర్ మీటింగ్ పై పీలేరులో ఆసక్తికర చర్చ పిఎల్జీఏ వారోత్సవాలు ఎవరి కోసం మణుగూరులో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు ఏలూరు జిల్లాలో బంగారు నాణాల కలకలం పైప్ లైన్ తవ్వుతున్న మట్టి కుండలో లభ్యం హీరోయిన్ డిపితో కర్ణాటకలో దంపతుల చీటింగ్ భార్య అరెస్ట్ భర్త కోసం పోలీసుల గాలింపు అధ్యక్షుడిగా రాజ్యసభ ప్రతిపక్ష నేతగా ఖర్గే ఒకే వ్యక్తికి రెండు పదవులపై కాంగ్రెస్ లో చర్చ ఇవాళ సోనియా నివాసంలో కీలక మీటింగ్ పార్లమెంట్ సమావేశాల్లో వ్యూహంపై చర్చ గుజరాత్ లో ఎంఐఎం చీఫ్ అసద్ కు నిరసన సెగ నల్ల జెండాలతో యువకుల నిరసన ఈస్ట్ మదినీపూర్ లోని ఒక టీఎంసీ కార్యకర్త ఇంట్లో పేలుడు అభిషేక్ బెనర్జీ పర్యటనకు కొన్ని గంటల ముందే ఘటన తమిళనాడు నీలగిరి జిల్లాలో చిరుత కలకలం సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు పని ఒత్తిడితో మస్కట్లో మహిళ ఆత్మహత్య కోనసీమ జిల్లా శివకోటిలో విషాదం ఎస్ఎస్ రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ప్రకటించిన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్ సర్కిల్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కి పద్మభూషణ్ శాన్ ఫ్రాన్సిస్కోలో అందజేసిన భారత రాయబారి